నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే కార్మిక క్షేత్రంలో మరణం మృదంగం మోగుతోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేటీఆర్ ఆ కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే కార్మిక క్షేత్రంలో మరణం మృదంగం మోగుతోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేటీఆర్ ఆ కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.